బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఖర్చు పెట్టింది 4,100 కోట్లు. 72% అయితే 3.84% పనులు పూర్తి చేశారు, పెంచారు. కేంద్రం నిధులు ఒక్క రూపాయి కూడా దారి మళ్లించలేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులు మేమున్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు మనం పెట్టి పనులు చేశాం. ఆ 4,000 కోట్లు రీఎంబర్స్ చేశారు. అదనంగా 5,000 డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బుల్లో 3,345 కోట్లు వేరేదని డైవర్ట్ చేశారు. నిధులు కొరత కూడా ఒకటి తీసుకొచ్చాడు. మళ్ళీ ఎక్కడ పెట్టాడో ఏం తెలియదు కానీ మొత్తం డైవర్ట్. ఎలాంటి ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీలో స్టేట్ ఫండ్స్ పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇతను వాళ్ళిచ్చిన డబ్బులు డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు కేంద్ర మంత్రులు గిన్నీస్ రికార్డుని వచ్చాయి. ఈరోజు అందరూ కూడా తప్పు పట్టే పరిస్థితికి వచ్చారు. ప్రాజెక్టే ప్రశ్నార్థకమైంది. ఎత్తు 45.72 మీటర్లు, 194 TMC ఆఫ్ వాటర్. ఇప్పుడు 41.15 అని మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు. ఇది కొత్త వాదన. ఒకవేళ కానీ 41.15 అంటే విభజన చట్టంలో పెట్టింది పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్, అండ్ అట్ ది సేమ్ టైం 45.72 మీటర్స్ ఇస్తుంది. అంచనా 55,545 కోట్ల రూపాయలు. ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఏమైందో అది కూడా అర్థం కాని పరిస్థితి. ఆ రోజు పర్యాటక కేంద్రంగా ఎవ్రీడే అందరూ చూశారు. ఇప్పుడు ఒక ప్రోహిబిటెడ్ ఏరియాగా తయారైపోయింది. ఆ రోజు 4,144 కోట్ల రూపాయలతో కాల్ నిర్మాణం, ముంపు గ్రామాలకి బాధితులకు అండగా అన్ని చేశాం. ఈరోజు 1,687 కోట్ల మాత్రం ఖర్చు పెట్టారు. ఇవన్నీ చూసి అక్కడ ఎవరైతే తెలంగాణ నుంచి ముంపుకు గురైన మండలాలన్నీ మేము తెలంగాణకి వెళ్ళిపోతాం, మమ్మల్ని పంపించమనే పరిస్థితికి వచ్చారు, అంటే ఆందోళన కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చాలా జరిగాయి. నెక్స్ట్, ఇది మీకు ఒక ఐడియాకి 4,908 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరానికి మనం ప్రాధాన్యత ఇచ్చాం. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా ప్రాజెక్ట్ ఆగకుండా పోయాం. వీళ్ళు వస్తేనే 3,385 కోట్లు వాళ్ళు ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేశారు. దట్ ఈస్ ది డిఫరెన్స్. నెక్స్ట్, ఇవన్నీ మీరు చూస్తే ఎన్నో హామీలు ఇచ్చాడు. ఎకరాకు 19 లక్షలు ఇస్తా అన్నాడు, ఒక్క రూపాయి ఇవ్వాల. ఎకరాకి అదనంగా 5 ల్యాండ్ అక్విజిషన్ అయిన వాళ్ళకు కూడా 5 లక్షలు ఇస్తా అన్నాడు, ఒక పైసా ఇవ్వాల. ఇంకో పక్క సకల వసతులతో పునరావాస కాలనీలు కడతా అన్నాడు. తెలుగుదేశం పార్టీ కట్టిన ఇళ్ళు తప్ప ఒక్క ఇల్లు కొత్తగా నిర్మాణం చేసిన పరిస్థితులు లేడు. అంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలో ఓట్ల కోసం అన్ని అబద్ధాలు చెప్పి వచ్చిన తర్వాత తప్పించుకోవడం అనేది ఇది ఒక ఉదాహరణ మాత్రం. నెక్స్ట్, ఈరోజు నేను ముందే చెప్పాను 4,114 కోట్ల రూపాయలు పునరావాసానికి ఖర్చు పెడితే 1 ఆఫ్ ది బెస్ట్ మోడల్ కాలనీస్ నిర్మాణం చేశాం, ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. అవన్నీ ఎక్కడికక్కడ వదిలేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, వీళ్ళు చేసిన ప్రకటన మీరు ఒకసారి చూస్తే, మొదటి ప్రకటన 2021 జూన్ నాటికి పూర్తి, రెండవ ప్రకటన 2021 డిసెంబర్ నాటికి పూర్తి, మూడవ ప్రకటన 2022 జూన్ నాటికి పూర్తి, 4 డిసెంబర్ నాటికి పూర్తి 2022, ఐదోసారి ఎప్పటికవుతుందో మాకు తెలియదు ముంచేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏ పరిస్థితి వచ్చిందంటే కేంద్రం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని ఇన్వైట్ చేసింది. మొన్నే ఒక జీవో ఇష్యూ చేశారు. అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2 ఎక్స్పర్ట్స్ని పెట్టి ఎవ్రీ మంత్ 10 డేస్ ఇక్కడ ఉండి ఏ అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇమ్మని, ఎట్లా కాఫర్ డ్యామ్ని రెక్టిఫై చేయాలి, డయాఫామ్ వాల్ ఏ విధంగా ఇచ్చేయాలి, ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి, వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందుకు పోవాలని ఉద్దేశంతో పిలిచారు. ఈ మంత్ కానీ ఫస్ట్ వీక్ కానీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వస్తానే వాళ్ళు కూడా అధ్యయనం చేసిన తర్వాత కొంత క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడుండే CWC సెంట్రల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని కూడా పెట్టి వీళ్ళు వాళ్ళు కూర్చొని, ఎందుకంటే బిగ్ ఇష్యూ, సేఫ్టీ ఇష్యూ,
అలాంటి సేఫ్టీ ఇష్యూస్ కాంప్రమైజ్ అయితే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలిచారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక అవగాహన వస్తుంది, తర్వాత ఏం చేయాలో మనం ఆలోచించడానికి ఒక ఇది వస్తుంది. బ్రాట్ యు బై వి గాడ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి, అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.